నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సులు లేకపోవడంతో స్కూల్కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు రాచవారిపల్లి గ్రామ మండల వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త నంబూరి రోశిరెడ్డి స్పందించారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు చెందిన విద్యార్థుల కష్టాలు తెలుసుకున్న రోశిరెడ్డి ఉచిత బస్సు సర్వీస్తో పాటు ఉచిత పాసులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సైమన్ రావు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణలో మంగళవారం అభినందన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు నంబూరి రోశిరెడ్డి విచ్చేశారు. ఆయనకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నంబూరి రోశిరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులను చదివించడం, వారికి అండగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ స్కూల్కి ఏమి కావాలన్నా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సైమన్ రావు మాట్లాడుతూ, తమ స్కూల్కి రోశిరెడ్డి అందిస్తోన్న సేవలు మరువలేనివని కొనియాడారు. విద్యార్థుల కష్టాలు గుర్తించి మరో 2 ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పలువురు ఉపాధ్యాయులు రోశిరెడ్డి చేస్తోన్న సేవలను కొనియాడారు. ముందుగా ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు రోశిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి డిపో మేనేజర్ ఎం శ్రీనివాసరావు, మండల కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వరరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ వాసుపల్లి హరిగోపాల్ రెడ్డి, బ్రహ్మేశ్వరం గ్రామ సర్పంచ్ మీసాల సుబ్బరాయుడు యాదవ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ దుంపల వెంకటేశ్వర్లురెడ్డి, కండ్లగుంట దయాకర్ రెడ్డి, మోహన్ రావు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసారి సార్కి ఎందుకు మరి లేట్ అవుతుందనే ఆలోచన ఏమో తెలియదు. మేనేజర్ని ఫోన్ చేశాడు నాకు. మే 20 ఫోన్ చేసి, సార్ ఈసారి మనం స్కూల్ ఓపెన్ అయిన మొదటి రోజే మనం బస్సులు తెచ్చుకున్నాం సార్ అన్నారు. నేను నిజంగా షాక్ అయిపోయా. ఇంకా 20 రోజులు ఉంది, మనం బస్సెస్ తర్వాత మాట్లాడవచ్చు అనుకుంటున్న సందర్భంలో సార్ గుర్తుచేసి ఖచ్చితంగా మనం బిగినింగ్ నుంచే పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు సార్, ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ముఖ్యంగా బస్సెస్ విషయంలో ఇబ్బందులు రాకుండా చూద్దామని చెప్పారు. అప్పుడప్పుడు ఈ స్కూల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మన సమ్మర్లోనే మే లాస్ట్ అనుకుంటా అనా బస్ పాస్ విషయం కానీ ఇవన్నీ కూడా మొక్కల విషయం కూడా వర్షాకాలం వస్తుంది అదనంగా మొక్కలు కూడా నాటించాలి. అంటే స్కూల్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి అందుకే స్కూల్కి ఇంకా ఏదో చేయాలి చేయాలనేటువంటి తపన ఎక్కువ. అంటే అందరితో ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా జనరల్గా ఎక్కడన్నా కలిసిన సందర్భంలో కూడా మాట్లాడుతుంటాడు. అదేవిధంగా మారుమూల పల్లె అయినటువంటి రంగారపల్లి, తోగపల్లి, భైరవరం, రాజువారిపల్లి, ఇట్లా బెంగనపాలెం, తెడ్డుపాడు, తిమ్మాపురం, నరవాడ ఇవన్నీ కూడా బస్సుపరమే లేనటువంటి పంచాయతీలు ఇవన్నీ కూడా యాక్చువల్గా వీటన్నిటికీ అక్కడి నుంచి వస్తున్నారు. అంటే మనకి మన విద్యార్థులు మీరు అందరి తరఫున కూడా ఒకసారి రోశిరెడ్డి అన్నకి ఘనంగా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.